చిత్తూరు 1000 కిలోమీటర్లకి చేరుకుంటుంది. ఇప్పటికే చిత్తూరు జిల్లా పూర్తయిపోయింది, కడప పూర్తయిపోయింది, కర్నూలు పూర్తయిపోయింది, నెల్లూరు జిల్లాలో కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. నెల్లూరు జిల్లాలోనే 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోబోతున్నారు. ఇక్కడ కీలకమైనటువంటిది మొదట వచ్చినటువంటి ఆరోపణలు, తర్వాత జరుగుతున్నటువంటి వ్యవహారం. మొదట ఆరోపణలు ఏంటంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో కొంతమందిని డబ్బుల్ని తీసుకో ఖర్చు పెడతారు, ఆ తర్వాత 4 రోజులు పోతే కంటిన్యూటీ జనం రారు అనేటువంటిది. అయితే కనబడుతున్నటువంటి సత్యం మాత్రం పల్లె ప్రాంతాల్లో నుంచి నడుస్తున్నప్పుడు తమకి తాముగా స్వచ్ఛందంగా వస్తున్నారు. డబ్బులతో ఆయనకి వెనకాలండేటువంటి సిబ్బందికి ఖర్చులు అవుతాయేమో తప్పించి పబ్లిక్ని అయితే డబ్బులు ఇచ్చి తెస్తున్నటువంటి పరిస్థితి అక్కడేమీ కనిపించట్లేదు. నెల్లూరు జిల్లాలో కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు, మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఏ జిల్లాల్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది అనేటువంటిది. అక్కడ క్రమంగా పెరుగుతూ ఉన్నటువంటి ఈ క్రౌడు చూద్దాం అసలు ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి వచ్చేవాళ్ళు అయి ఉండొచ్చు. ఈవెన్ టీడీపీ కార్యకర్తలు కూడా నిజంగా వస్తున్నారో లేదో తెలుసుకోవడానికి కావచ్చు వస్తూనే ఉన్నారు. రెండవది, రోజుల తరబడి కోట్లకి కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి చేయాలంటే కూడా సాధ్యం కాదు. ఇంతకుముందు ఓదార్పు యాత్రకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటిది అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు తాజాగా ఈ పాదయాత్రకు కూడా ఖర్చు పెట్టేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా నిజంగా ఖర్చు అయ్యేటైతే అంత డబ్బులు కనుక పోస్తే ఆయన సంపాదించాడని ఆరోపణలు చేస్తున్నటువంటి దాంట్లో సగం అమౌంట్ ఇప్పటికే పోవాలి. ఎందుకంటే ఇవాళ రోజున 500-1000 రూపాయలు ఇస్తే తప్పించి మనిషి మీటింగులకి రారు. అట్లాంటిది వేలాది మంది వచ్చి చూస్తున్నారంటే వాళ్ళు డబ్బులతో వస్తున్నారనుకునేటువంటిది కేవలం ప్రత్యర్థుల ఆగ్రహంతో రగిలిపోతూ మాట్లాడాల్సిందే తప్పించి వాస్తవానికి అట్లయితే కనిపించట్లేదు. సేమ్ టైము పల్లెల్లో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఉత్కంఠ, పాదయాత్ర చేస్తున్నారు ఏం జరుగుతుంది తెలుసుకుందాం, లేదా ఓసారి చూద్దాం, ఓసారి కనబడదాం, లేదంటే గనక అక్కడ మిగతా వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు తెలుసుకుందాం, ఇట్లాంటి ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది. ఆ ఉత్సుకతతో వస్తున్నటువంటి పబ్లిక్కే ఎక్కువగా కనబడుతున్నారు. ఇది క్రమంగా పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం కోస్తా జిల్లాలో ఇప్పుడు నెల్లూరు తర్వాత ప్రకాశం గుంటూరు వరకు కూడా, గుంటూరు కృష్ణ వరకు కూడా జగన్కి ఇదే ఫాలోయింగ్ కనబడేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఇక వేరే తరహా వ్యవహార శైలికి తీసుకువెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఆ కుట్రలని లేదంటే ఆ తరహా ఆగ్రహావేశాలకి ఎలాంటి జవాబు ఉంటుంది అనేటువంటిది ఇటు పార్టీ కూడా సీరియస్గా స్టెప్ వేయాల్సినటువంటి అవసరం ఉంది.